హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అప్డేట్ ఇన్ఫర్మేషన్లో అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన 5 ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను చాలా వీడియోలో చెప్పానండి, మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేస్తారని చెప్పేసి చాలా వీడియోలో అయితే నేను చెప్పాను. అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఎవరైతే లాక్స్ తీసుకున్నారో వాళ్ళైతే ప్రజెంట్ మీకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే కేటాయించారో టోటల్గా అక్కడ వర్క్ కంప్లీట్ అయితే మీరు డబుల్ బెడ్రూమ్ ఏదైతే మీకు కేటాయించారో అక్కడ ఉండడం చాలా వరకు బెటర్ అండి. ఎందుకంటే కొంతమంది డబుల్ బెడ్రూమ్ మాకు వచ్చింది తర్వాత మేము చేసుకోవచ్చు ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. బట్ వాళ్ళు అక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తారండి, మీరు ఉంటున్నారా లేదని చెప్పేసి వెరిఫికేషన్ అనేది చేస్తారు. కాబట్టి మీకు ఒకలా డబుల్ బెడ్రూమ్ సంబంధించింది మీ ఏరియాలో టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ అయితే మీరు వెంటనే మీకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఉండడం చాలా వరకు బెటర్ అండి. అదేవిధంగా ఈ వెరిఫికేషన్ అనేది కొంతమంది లాక్స్ అనేది తీసుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు లాక్స్ అనేది ఎందుకు తీసుకోకుండా ఉన్నారు, ప్రాబ్లం ఏంటని చెప్పేసి వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు లాక్ అనేది తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అధికారులు అడుగుతారని సమాచారం అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అధికారులు ఉన్నట్టు సమాచారం అయితే ఉందండి. ఎందుకంటే ప్రజావాణిలో కూడా అనుహులు క్యాండిడేట్స్కి చాలామందికి డబుల్ బెడ్రూమ్ వచ్చాయి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రజావాణిలో కూడా చాలా వరకు కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ ఉన్న లబ్ధిదారులు అదేవిధంగా కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా వెరిఫికేషన్ అనేది చేసి మీకు డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఇస్తారని మనకు అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే లాక్స్ తీసుకున్న వాళ్ళు అదేవిధంగా తీసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అయితే వాళ్ళందరికీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈచ్ వన్ డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లో మీరు ఉండడం చాలా వరకు బెటరు. అదేవిధంగా గృహప్రవేశం గురించి కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, గృహప్రవేశం సంబంధించింది ఎప్పుడు ఉంటుంది ఏంటన్నా, మేము లాక్స్ అనేది తీసుకున్నాం కానీ గృహప్రవేశానికి టైం అనేది మాకు అనౌన్స్మెంట్ చేయలేదని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడగడం అయితే జరిగిందండి. అయితే గృహప్రవేశం సంబంధించింది అయితే మనకు నెక్స్ట్ మంత్లో ఉంటుందని సమాచారం అయితే ఉందండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని చోట్ల అయితే డబుల్ బెడ్రూమ్ సంబంధించింది పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉన్నాయండి. వాటర్ కనెక్షన్స్ లేకుండా ఉండడం, అదేవిధంగా కరెంట్ మీటర్ అనేది లేకుండా ఉండడం, కొన్ని ఏరియాలో కొన్ని ప్యాచ్ వర్క్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీ ఏరియాలో ఏదైతే ఉందో టోటల్గా అప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండండి. మీ ఏరియాలో ఏదైనా డబుల్ బెడ్రూమ్ సంబంధించిందో టోటల్గా వర్క్ కంప్లీట్ అయితే మీరు వెంటనే గృహప్రవేశం అనేది చేసుకోవచ్చు. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ గృహప్రవేశం ప్రజెంట్ అయితే మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల ముందే మనకు ఈ గృహప్రవేశానికి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఎన్నికల ముందే మనకు టోటల్గా ఏదైతే లాక్స్ తీసుకున్నారో అక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఏదైతే వర్క్ ఉందో టోటల్గా కంప్లీట్ చేసి వాళ్ళకు గృహప్రవేశం చేసే విధంగా చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం అయితే జరుగుతుందండి. మేబీ మనకు నెక్స్ట్ మంత్లో టోటల్గా ఈ గృహప్రవేశం సంబంధించిన డేటా అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మీ దగ్గర అయితే గృహప్రవేశం సంబంధించిన టోటల్గా వర్క్ కంప్లీట్ అయితే మీరు అధికారులను అడిగి గృహప్రవేశం అనేది చేసుకోవచ్చు. అలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు అడిగి తెలుసుకోవడం బెటర్ అండి. అదేవిధంగా తాళాల పంపిణీకి కూడా మనకు కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే తాళాల పంపిణీ అనేది కొంతమందికి చేశారండి. కొన్ని ఏరియాలో అయితే స్టార్ట్ అనేది చేయలేదు. ఎందుకు చేయలేదంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉండడం వల్ల ఈ తాళాల పంపిణీ కార్యక్రమం అనేది కొన్ని ఏరియాలో చేయలేదండి. కాబట్టి ఈశ్వన్ క్యాండిడేట్ ఎవరైతే తాళాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మనకు రాకుండా ఉన్నారో వాళ్ళైతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మంత్లో అయితే మనకు ఈ తాళాల పంపిణీ కార్యక్రమం అనేది చేస్తారండి. మనకు చిన్న చిన్న వర్క్ అయిపోయిన తర్వాత టోటల్గా సో ఈ తాళాల పంపిణీ కార్యక్రమం అనేది చేస్తారు. పల్లెటూరులో అయితే కొన్ని చోట్ల అయితే తాళాల పంపిణీ కార్యక్రమం చేశారు, కొన్ని చోట్ల అసలు చేయలేదు. కాబట్టి వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ లో మనకు అంటే ఫిబ్రవరి మంత్లో అయితే తాళాల పంపిణీ కార్యక్రమం అనేది చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేయండి. అదేవిధంగా చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్నారండి, అన్న మాకు కరెంట్ మీటర్ సంబంధించింది ఫోన్ కాల్ చేసి వాళ్ళు మనీ అనేది కట్టమని చెప్పేసి అడుగుతున్నారు, మేము కట్టాలా వద్దని చెప్పేసి మన నాకు కామెంట్ సెక్షన్లో చేయడం జరిగిందండి. అయితే మీరు డీడీ అనేది కట్టాల్సిన అవసరం అయితే రూపాయి కూడా లేదండి, ఎందుకంటే అది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి టోటల్గా మీకు కరెంట్ బిల్లు, వాటర్ టోటల్ A to Z అనేది కనెక్షన్స్ అనేది వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి మీకు ఒకలా డబుల్ బెడ్రూమ్ సంబంధించింది డీడీ కట్టాలి, కరెంట్ ఇది సంబంధించింది అని ఎవరైనా అడిగినా కూడా మీరు కట్టవద్దండి. ఎవరైనా అడిగితే మీరు అక్కడ ఉన్న అధికారులు వెళ్ళి ఫిర్యాదు చేయడం చాలా వరకు బెటరు. కాబట్టి ఈశ్వర్ క్యాండిడేట్ ఎవరైనా డీడీ కట్టమని అడిగితే మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా అండి, చాలామంది ఎదురు చూస్తున్నారు 4వ విడత కోసం చాలామంది
ఎప్పుడెప్పుడు అని చెప్పేసి చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారండి. నాలుగో విడత పంపిణీ కార్యక్రమం అనేది 100% ఉంటుందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మనకు దగ్గర దగ్గర వచ్చేసి 38,000 హౌసెస్ అనేది ప్రజెంట్ అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి. అదేవిధంగా ఆయా జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళైతే ఈ డబల్ బెడ్ సంబంధించింది ఎన్ని ఉన్నాయి ఏంటి క్యాలకులేషన్ అనేది జిల్లాల పరంగా అయితే క్యాలకులేషన్ అనేది చేస్తున్నారండి. అయితే ఈ డబల్ బెడ్రూమ్స్ కింద అయితే మనకు ఇంద్రమ్మ హౌస్ కింద అయితే పంపిణీ కార్యక్రమం అనేది చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈశ్వన్ క్యాండిడేట్ ఎవరైతే నాలుగో విడత కోసం ఎదురు చూస్తున్నారో త్వరలో మనకు అప్డేట్ అనేది వస్తుందండి. అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను. వన్స్ ప్రతి ఒక్కరు అనేది వాళ్ళ సంబంధించిన స్టేటస్ అనేది చూసుకోవడం చాలా వరకు బెటర్ అండి. స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది చేశాను. వన్స్ ఒకసారి మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకు డబల్ బెడ్రూమ్ సంబంధించిన 5 ముఖ్యమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఎవడ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బై బై, జై హింద్.